ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గతి తప్పింది రూట్ మారి ఇళ్లలోకి దూసుకెళ్లింది ఖమ్మం జిల్లా కూసిమంజు మండలం నాయకన్గూడెంలో ఈ ప్రమాదం జరిగింది ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న గెలాక్సీ ట్రావెల్స్ బస్సు నాయకన్గూడెంలో అదుపు తప్పింది డ్రైవర్ ఇందుకు కారణంగా చెప్తున్నారు ట్రావెల్స్ బస్ ఏకంగా రెండు ఇళ్లలోకి దూసుకెళ్లింది ఆ రెండు గృహాలు దారుణంగా దెబ్బతిన్నాయి అయితే బస్సులో సురక్షితంగా ఉన్నారు ఊపిరి పీల్చుకున్నారు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది పాములపాడు దగ్గర ఎడ్ల బడిన ఒక లారీ ఢీకొట్టింది ఆ లారీ వెనకాల మరో లారీ ఢీకొట్టింది ఆ మార్గంలో వెళ్తున్న ఒక బైకర్ కూడా ప్రమాదానికి గురయ్యాడు మొత్తం ముగ్గురు చనిపోయారు వాళ్ళంతా పాములపాడు మండలం ఎర్రగూడూరు వాసులుగా గుర్తించారు ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి అతన్ని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు శ్రీశ్రీశ్రీ శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారి మాతృమూర్తి అలివేలు మంగతయారు పరమపదించారు శుక్రవారం రాత్రి పది గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు వారి చర్మక్రియలు ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ శ్రీ 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 త్రిదండి చిన్నజీయర స్వామి వారి మాతృమూర్తి అలివేలు మంగతయారు పరమపదించారు శుక్రవారం రాత్రి పది గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు వారి చర్మ క్రియలు ఈ రోజు మధ్యాహ్నం శంషాబాద్ హస్తం పార్టీలో ప్రక్షాళన మొదలైంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కీలక మార్పులు చేసింది అధిష్టానం వర్కింగ్ కమిటీ నుంచి పలువురు సీనియర్లకు ఉద్వాసన పలికారు జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాం నబీ ఆజాద్ ను తొలగించారు యూపీ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించారు వాకింగ్ కమిటీ నుంచి ఆజాద్ తో పాటు అంబికా సోని మల్లికార్జున్ ఖర్గే మోతిలాల్ ఓరాను కూడా తొలగించారు సిడబ్ల్యూసీలో సోనియా సహా ఇరవై రెండు మంది ఉంటారు ఇరవై ఆరు మంది శాశ్వత సభ్యులు తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇన్ఛార్జీలను కూడా మార్చేశారు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మాణికం ఠాకూర్ ను నియమించారు కుంతియాను ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించారు ఏపీ ఇన్ఛార్జిగా ఉమేన్ చాందీని నియమించారు ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ప్రియాంక గాంధీని నియమించారు తమిళనాడు ఇన్ఛార్జిగా దినేష్ గుండూరావు మహారాష్ట్ర ఇన్ఛార్జిగా హెచ్కే పాటిల్ అరుణాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జిగా మనీష్ ఛత్రా పశ్చిమ బెంగాల్ ఇన్ఛార్జిగా జితిన్ ప్రసాద జమ్మూ కశ్మీర్ ఇన్ఛార్జిగా రజనీ పాటిల్ హిమాచల్ ప్రదేశ్ ఇన్ఛార్జిగా రాజీవ్ శుక్లాలను నియమించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయిన రణిల్దీప్ సూర్జేవాలాను కర్ణాటక ఇన్ఛార్జిగా నియమించింది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీతో పాటు సెంట్రల్ ఎన్నికల కమిటీని కూడా పునర్వ్యవస్థీకరించారు థరూర్ కపిల్ సిబ్బాల్ లాంటి నేతలకు ఎలాంటి పదవులు దక్కలేదు పార్టీలో నాయకత్వ మార్పు అవసరమని నేతలకు షాక్ ఆరుగురు సభ్యులతో కమిటీని కూడా నియమించింది అహ్మద్ పటేల్ ఏకే ఆంటోనీ కేసీ వేణుగోపాల్ సూర్జేవాలా ముకుల్ వాస్నిక్ అంబికా సోని ఇందులో సభ్యులుగా ఉంటారు దీంతో గత కొంతకాలంగా ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్న కాంగ్రెస్ అధిష్టానం భారీ మార్పులే చేసింది